ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కృష్ణా జిల్లా కల్లూరులో గిరిజన మహిళ సుగలతపై కొంతమంది వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆమెను విచక్షణ రహితంగా గాయపరిచారు. ఈ సందర్భంగా అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మందకృష్ణ మాదిగ ఆదేశాలతో స్థానిక ఎంఆర్పిఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ అత్యాచార యత్నంలో కొంతమంది అగ్రకులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని వారు ఆరోపించారు. తక్షణమే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బుడ్డులో గుంతు చించుకుంటే సభ్య సమాజం మొత్తం కూడా ఒక్కసారి అటు చూసి తలదించుకుంది. ఏంది పరిస్థితి? ఈ పరిస్థితుల నుంచి ఎవరు కాపాడాలా? ఎవరిని ఎవరు రక్షించాలా? మన కోసం ఏర్పాటైన చట్టాలను నిర్వేరం చేస్తూ మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కూడా మన మీద దాడులు హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటే ఇది ఈ సమాజం ఎటువైపు పోతుంది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్న పోలీసు వ్యవస్థతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఎవరికి అండగా ఉంటున్నారనేది స్పష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మి మోసపోవడం కంటే మనకు జరిగిన అన్యాయానికి సమాజం దృష్టికి తీసుకొచ్చి మనకు జరిగిన అన్యాయం మీద మనమే రోడ్డు గొంతెక్కి గొంతెత్తి దోషుల్ని శిక్షించాలని ఒక బలమైన నిర్ణయంతో వేల సంవత్సరాల ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాల ద్వారానే ఇవాళ ఎంతో కొంతమందికి శిక్షలు పడ్డాయంటే ఎంఆర్పిఎస్తో పాటు అన్ని దళిత గిరిజన సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగానే శిక్షలు పడ్డాయి తప్ప ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం ఏ ఒక్కరిని కూడా వారి ఇష్టానుసారం అరెస్ట్ చేసి శిక్షించలేదు. ఇది వాస్తవం. 27/2020 కల్లూరు ఎర్రబంజ గ్రామం కల్లూరు మండలంలో గులోత్ కృష్ణ చంద్రకళ దంపతులు డిఎల్పి ఫంక్షన్ హాల్లో మొదలుపెట్టిన దగ్గర నుంచి కూలిపరిగా పనిచేస్తున్నారు. వాళ్ళపై పట్టాభి అనే అనుచరుడు వాళ్ళని దాడి చేయడం జరిగింది. డిఎన్పి ఫంక్షన్ హాల్ యజమాని అయిన పట్టాభిని ఎమ్మటే అరెస్ట్ చేయాలి, కానీ ఈరోజు దాకా అరెస్ట్ చేయలే. ఎందుకంటే మేము డిఎస్పి గారిని ఎన్నో ఎన్నుకున్నాం, కానీ డిఎస్పి గారు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధకరం. అయితే మేము ఈ ఎస్ఎస్సి కేసు అయిన దగ్గర నుంచి 4 డిమాండ్స్ పెట్టాం. ఆ 4 డిమాండ్స్లో ఇప్పటిదాకా ఒకటి కూడా నెరవేర్చలే. డిఎన్పి ఫంక్షన్ హాల్ సీల్ చేయాలని చెప్పేసి ఫస్ట్ డిమాండ్ పెట్టాం. తర్వాత పట్టాభి అని అనుచరులపై ఎస్సీఎస్టీ కేసు, ఎట్రాక్సిటీ కేసు నమోదు చేయాలని చెప్పాం. తర్వాత 18 మంది అనుచరులను రౌడీ షీటర్గా ఓపెన్ చేయాలని చెప్పడం జరిగింది. 4 పాయింట్, పట్టాభి పాస్పోర్ట్ రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజే మేము డిఎస్పి గారిని ఏడుకున్నాం. ఆ డిఎన్పి ఫంక్షన్ హాల్లో అయినా సరే ఈ 4 డిమాండ్స్ కాకుండా ఈరోజు దాకా 45 రోజుల దాకా పట్టాభిని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధకరం.